పశువుల కాపరి చేతిలో ఉన్న కర్రతో పశువుల్ని కాసినట్లుగా భగవంతుడు వెంట వెంట తిరుగుతూ మనల్ని కాయడు. మనం సత్కర్మల్ని ఆచరించడానికి తగిన బుద్ధిని ప్రసాదిస్తాడు. మనం ఆచరించే ప్రతి పని వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణ కారణంగా తీవ్రమైన ఆసక్తి ఏర్పడుతుంది. అలాంటి ప్రేరణ లేకపోతే ఎవ్వడు ఏ పని చెయ్యడు. పని చెయ్యాలనే ప్రేరణ ఎక్కడి నుంచి కలుగుతుందనే ప్రశ్నకి భగవంతుడి నుండి అనేది ఒక్కటే సంతృప్తికరమైన సమాధానం. భగవంతుని ప్రేరణ లేకపోతే వివిధ రకాలైన పనులు చేయాలనే కోరిక మనకెలా కలుగుతుంది? అయితే కొంతమంది మనల్ని సత్కర్మలు ఆచరించడానికి భగవంతుని నుండి ప్రేరణ లభిస్తే మరి దుష్కర్మలకు ప్రేరణ ఎవరి నుండి కలుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం, దుష్కర్మలకు కూడా ప్రేరణ భగవంతుని నుండే లభిస్తుందని. అయితే మనం చెడు పనులు చేయాలని భగవంతుని ఉద్దేశమా? మనం పరమోన్నత స్థానంలో ఉంచి భక్తి శ్రద్ధలతో కొలిచే భగవంతుడు మన చేత చెడు పనులు చేయించడం ఏంటి అనే ప్రశ్నకు సమాధానాన్ని శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. గత జన్మల్లో చేసిన చెడు పనుల యొక్క ఫలాన్ని నీవే అనుభవించాలి. కాబట్టి ఆ ఫలాన్ని అనుభవించడానికి అవసరమైన పనులు చేసే విధంగా ప్రేరణని కలిగిస్తాడు. అందువల్ల ఈ విషయంలో భగవంతుని బాధ్యత ఏమీ లేదు. ఆయన్ని నిందించాల్సిన పనే లేదు. పూర్వజన్మల కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు నచ్చటం అనాది కాలం నుంచి వస్తూనే ఉంది. అందుచేత అనాదిగా వస్తున్న ఈ సంసారంలో పూర్వజన్మల కర్మఫలాన్ని అనుభవించడం అనే భావనలో దోషం లేదు. అది శాస్త్ర విరుద్ధం కాదని జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు చెప్తున్నారు.